అది మత సామరస్యానికి ప్రతీక. చారిత్రక అవశేషాలు విశేషాలు ఎన్నో. చారిత్రక ఘట్టానికి ఆంది పలికింది నెల్లూరు బారాషాహి దర్గా. ప్రతి ఏటా రొట్టెల పండగ అంటే చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి లక్షలాది మంది రాక కోలాహలంగా ఇక్కడ రొట్టెలు పట్టుకోవడం కోరికలు తీర్చుకోవడం ప్రతి ఏటా ఆనవాయితీగా మారింది. కోవిడ్ పుణ్యమాని ఇక్కడ కళ తప్పి బారాషాహి దర్గా వెలవెల్లాడుతుంది. ప్రతి ఏటా 5 రోజులు జరిగే ఈ రొట్టెల పండగ ప్రస్తుతం వెలవెలబోయింది. దీనికి కేవలం కోవిడ్ 19 పాజిటివ్ కేసుల వల్లే ఇలా జరుగుతుందని భక్తులు వాపోతున్నారు. ఈ బారాషాహి దర్గా చరిత్ర ఏంటో ఓసారి విందాం. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ సమ్మక్క సారక్క తర్వాత అత్యధికంగా లక్షలాది మంది ఒక్క చోట చేరి భక్తి భావాలతో విశ్వాసాలతో ప్రత్యేకించి నమ్మకానికి కేంద్ర బిందువుగా విరాజిల్లుతున్న నెల్లూరు రొట్టెల పండుగ ఈసారి కరోనా ప్రభావానికి గురైంది. దేశ విదేశాల నుండి ఈ పండుగ కోసం వచ్చే భక్తుల రాకకు ఈసారి కరోనా అడ్డుకట్టవేసింది. 5 రోజుల పాటు జరిగే బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ కరోనా నేపథ్యంలో రద్దు చేశారు. దీంతో భక్తుల్లో ఒక నిరాశ ఆవేదన నెలకొంది. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ప్రాంగణమే బారా షహీద్ దర్గా. నెల్లూరు నగరంలోని స్వర్ణాల చెరువు గట్టున ఉన్న ఈ దర్గాకు చారిత్రక నేపథ్యం ఉంది. ఒకప్పటి ఆర్కాటు నవాబుల నుంచి రాజులు ఆపై రాజరికపు ఆనవాళ్లకు ఆనాటి నమ్మకాలకు ఈ దర్గా సజీవ సాక్ష్యం. ఆర్కాట్ నవాబ్ భార్యకు అనారోగ్యం తలెత్తినప్పుడు ఇక్కడి బారా షాహీదుల దర్గా వద్ద మొక్కుకుంటే ఆమెకు ఆరోగ్యం బాగా అయిందన్న ఒక నమ్మకమే ఈ పండుగకు మూలం అనేది ఇక్కడి చరిత్ర. మరోవైపు ఆ కాలంలో యుద్ధ సైనికులు పోరాడుతున్న సమయంలో ఇక్కడికి సమీపంలో గండవరం వద్ద వారి తలలు తెగిపడగా గుర్రాలపై మొండ్యాలు ఇక్కడ పడిపోయాయన్నది తల చరిత్ర చెబుతోంది. అలా ఇక్కడ 12 మంది యుద్ధ సైనికుల మొండ్యాలకు కట్టిన సమాధులే బారా షాహిద్ దర్గా అన్నది ఇక్కడ నడుస్తున్న చరిత్ర. ఇక్కడి బారా షాహిదుల వారి సమాధుల వద్ద ఎలాంటి కోరికలు కోరుకున్నా తీరుతాయన్నది భక్తుల నమ్మకం, విశ్వాసం, మనోభిష్టం కూడా. గతాలు ఎలా ఉన్నా కాలగమనంలో ఈ దర్గా మత సామరస్యానికి, నమ్మకానికి, భక్తి విశ్వాసాలకు, సమైక్యతకు, చారిత్రక విశేషాలకు కేంద్ర బిందువుగా మారింది. మొహరం సందర్భంగా ఇక్కడ 5 రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం ఈ పండుగను అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉండడం ఆనవాయితీగా ఉంది. అయితే విశ్వవ్యాప్తంగా మానవాళి మనుగడకు ముప్పుగా పరిణమించిన కరోనా నేపథ్యంలో వైరస్ వ్యాప్తి చెందుతుందన్న ఉద్దేశంతో ఈసారి బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ రద్దు చేస్తున్నట్లు నెల్లూరు జిల్లా యంత్రాంగం ఇప్పటికే ప్రకటించింది. మనం చూస్తున్న ఈ దర్గా ప్రాంగణంలో ఈ నెల 30 నుంచి 5 రోజుల పాటు రొట్టెల పండుగ నిర్వహించనున్నారు. అయితే ఈసారి భక్తులు ఎవరూ లేకుండా ఈ ప్రాంగణంలో పండుగను నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సహజంగా రొట్టెల పండుగకు 3 రోజుల ముందు నుంచే పెద్ద ఎత్తున దేశ విదేశాల నుంచి భక్తులు, పర్యాటకులు ఈ దర్గా ప్రాంగణానికి చేరుకుంటూ ఉండడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి అలాంటి భక్తుల సందడి మచ్చుకైనా కనిపించడం లేదు. దాదాపు 11 ఎకరాలు విస్తీర్ణంలో ఉన్న ఈ దర్గా ప్రాంగణం ఇప్పుడు మొత్తం పోలీసు గుప్పెట్లోకి వెళ్ళిపోయింది. జనంతో కిక్కిర్సిపోయి ఉండే ఇక్కడ స్వర్ణాల చెరువు గట్టు సైతం వెలవెలబోతోంది. అంతకంతకు విజృంభిస్తున్న కరోనాను కట్టడి చేసేందుకు రొట్టెల పండుగను రద్దు చేసిన అధికారులు మొత్తం ఈ ప్రాంతాన్ని పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. పెద్ద ఎత్తున వచ్చే భక్తుల రాకపోకలపై నిషేధం విధించారు. నిబంధనల ప్రకారం మాత్రమే దర్శించుకునేందుకు అవకాశం ఇస్తున్నారు. ఇదే సమయంలో ఈ ప్రాంతానికి ఎవరినీ అనుమతించకుండా నిషేధాజ్ఞలు విధించారు. గంధోత్సవం రోజు కేవలం 25 మందితో మాత్రమే అనుమతించనున్నారు. నగరంలోని జెండా వీధి నుంచి గంధ కలశాన్ని తీసుకువచ్చి సమాధులపై చల్లే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రొట్టెల పండుగ అంటే మొత్తం కిక్కిర్సిపోయిన జనసందోహంతో రహదారులన్నీ రద్దీగా మారుతున్న వేళ ఒకసారి అందుకు భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెల్లూరులో నెలకొన్నాయి. ఒక ఏపీ తెలంగాణ నుంచే కాక దేశంలోని తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ సహా కాశ్మీర్తో పాటు అనేక అరబ్ దేశాల నుంచి ఈ పండుగ కోసం భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడి బారా షాహీద్ సమాధులను దర్శించుకుని స్వర్ణాల చెరువులో రొట్టెలు మార్చుకుంటే తమ కోరికలు నెరవేరుతాయన్నది వారి నమ్మకం. ఆ నమ్మకమే కొన్ని శతాబ్దాల కాలంగా భక్తులు, కాలక్రమంలో పర్యాటకులను ఇక్కడికి తెస్తోంది. ఒకప్పుడు కేవలం మతపరమైన ఒక ముస్లిం సామాజిక వర్గాలకే పరిమితమైన
ఈ రొట్టెల మార్పిడి పండుగ ఇప్పుడు అన్ని కులాలు మతాల సమైక్యత భావానికి కేంద్ర బిందువుగా మారింది. కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో కోవిడ్ నిబంధనలు ఈసారి రొట్టెల పండుగ కార్యక్రమాలను అధికారులు రద్దు చేశారు. పండుగకు 3 రోజుల ముందు నుంచే పోలీసులు తమ అదుపులోకి ఈ ప్రాంతాన్ని తీసుకున్నారు. ఇక్కడ నిషేధ ఆజ్ఞలు అమలు చేస్తున్నారు. ఆధ్యాత్మిక కేంద్ర బిందువుగా బాసిల్లుతున్న నెల్లూరు బారా షహీద్ రొట్టెల పండుగపై కరోనా పెను ప్రభావాన్ని చూపుతోంది. ఈ మహమ్మారి పీడ ఎప్పుడు విరగడవుతుందా అన్న భావన ఇప్పుడు భక్తుల్లో సర్వత్రా వినిపిస్తోంది.